ఆత్మ విడిచిపెట్టడానికి వీలులేనిది, పట్టుకొనటానికి వీలులేనిది. మనకన్నా వేరుగా ఉన్న వస్తువుని మనం పట్టుకుంటాం, అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్నా వేరైన వస్తువు కాదు, వేరైన భావము కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టడం? ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను, ఆలోచనలను విడిచిపెడతాను, మంచి భావాలను చెడ్డ భావాలను విడిచిపెడతాను, చుట్టూ ఉన్న వస్తువులను వ్యక్తులను వారి తోటిగల బాంధవ్యాన్ని విడిచిపెడతాను, నాలో ఉన్న వాసనలు కర్మ ఫలాలను కూడా విడిచిపెడతాను, జ్ఞానం పొంది విడిచిపెడతాను. కానీ నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను? కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, అహేయం. అలాగే నాకన్నా వేరుగా ఉన్న వస్తువులను, పుస్తకాన్ని, పెన్నును, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను, ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను, వాసనలను పట్టుకున్నాను. కానీ ఆత్మను పట్టుకోవటం అంటే నన్ను నేను పట్టుకోవటం ఎలా? నన్ను నేనే పట్టుకోవడం ఎలా? నా దగ్గర లేనిదాన్ని నేను పట్టుకోవచ్చు, నాకు దూరంగా నాకన్నా వేరుగా ఉన్నదాన్ని పట్టుకోవచ్చు. అసలు నేనే అయిన దాన్ని ఎలా పట్టుకోవటం? కనుక ఆత్మను విడిచిపెట్టే వీలు లేదు, పట్టుకునే వీలు లేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్నా వేరుగా ఉన్నట్లే కనుక పట్టుకొనవచ్చు, విడిచిపెట్టనువచ్చు. నేను శరీరాన్ని కాదే అలా అనుకోవడం అజ్ఞానమే. కనుక అనుపాదేయం పట్టుకునే వీలు లేనిది. మనోవాచాం అగోచరం, మనస్సుకు వాక్కుకు అందనిది, ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో, ఒక వ్యక్తియో, ఒక విషయమో, ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువు కాదు, వ్యక్తి కాదు, విషయము కాదు, భావన కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి మనస్సు ఆలోచించగలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే, అసలు విషయమే కాదు కదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించ తెలియలేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా? కాదే, అది తెలిసిన దానికి తెలియని దానికి వేరైనది కదా. కనుకనే మనస్సుకు అందదు, అగోచరం. మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం, భాషను ఉపయోగించి శబ్దశక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పడం? కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలు అన్నింటికీ అగోచరమే. ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పడం జరిగింది. నతత్ర చక్షుర్గచ్చతి నవాగచ్చతి నమనః అని. కళ్ళు, వాక్కు, మనస్సు అక్కడకు పోలేవు అని. ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తినిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి? మనం మంచం మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం, పొలమంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచుకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా? చూడలేం. కనుకనే మనోవాచాం అగోచరం అనటం. అప్రమేయం అంటే సాటి లేనిది. మరొక దానితో పోల్చటానికి, కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేము. ఇక్కడ ఒక బస్తా బియ్యం కొమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి? ఓ ఇంతే కదా అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను, మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మాలికలతోనని. అంతే, ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువారా? రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి, ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే అయితే ఇదిగో ఈ మానికలతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను. మరి కొలవగలరా? సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం. కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్య వస్తువులే గనుక. ఆద్యంతరహితం, పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ, అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు. మహా తేజోరూపం, రూపం లేదు, తేజస్సే దాని రూపం. అది కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు, కనుకనే అది కన్నులకు కనిపించదు. అహం పూర్ణం బ్రహ్మ, అట్టి పరిపూర్ణ బ్రహ్మమును, పరమాత్మను, శుద్ధ చైతన్యాన్ని నేనే. నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను, నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన, అంతే.